హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు దగ్గరలో ఉన్నటువంటి నంది హిల్స్కు వెళ్తున్నాం. ఈ కొండ శిఖరం మేఘాలన్నిటికంటే ఎత్తైన పైభాగాన్ని కలిగి ఉండటం వల్ల మన కాళ్ళ కిందే మేఘాలన్నీ కదులుతున్నట్లు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ సన్ రైజ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మనం ఇంత ఉదయాన్నే స్టార్ట్ అయ్యాము. ఇంత వచ్చినప్పటికి కూడా 5:30కే గేట్ ఓపెన్ చేస్తారంట. అంతవరకు కూడా మనం ఇక్కడ ఆపేస్తారు. సో ఇక్కడ గేటు ఓపెన్ చేసే వరకు మొత్తం ఇలా ట్రాఫిక్ ఉంటుంది. ఓపెన్ చేయగానే మనం స్టార్ట్ అవుతాం. ఫైవ్ 5:30కి ఓపెన్ చేస్తారంట. ముందు ఎంత వచ్చినా కూడా ఇదేమో ఈ కార్లతో పాటు మనం కూడా వెయిట్ చేయాల్సిందే. సో 5:30 వరకు స్లీప్ వేసుకునేస్తే పోద్ది. ఇప్పుడే గేట్ ఓపెన్ చేశారు. రోడ్డు కూడా చాలా ఇరుకుగా ఉంటుంది, ప్లస్ టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఎవరు కూడా క్రాస్ చేసే ప్రయత్నం అయితే చేయకూడదు. ఒకదాని వెనకలో ఒకటి వెళ్తేనే సేఫ్గా మనం పైకి చేరగలము. ఇది చాలా ఎత్తైన పర్వతం, సో ఖచ్చితంగా మనం క్యూ లైన్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్క్ చేసిన తర్వాత పక్కనే మనకు కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పార్కింగ్ ఫీజు అండ్ ఎంట్రీ ఫీజు ఇక్కడ తీసుకోవాలి. ఖచ్చితంగా మన దగ్గర సరిపడినంత చిల్లర అయితే ఇక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే మంచిది. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే లాంటివి ఏవి పనిచేయవు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకున్నాం, బట్ ఇంకా పైకి వెళ్తాము. చూడండి, ఇక్కడ అద్భుతంగా ఉంటుంది లొకేషను. అసలు ఇది నిజంగా భూలోక స్వర్గమే అన్నంత ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. నేను చెప్పడం కాదు, మీరు వీడియో చూడండి, మీకు కూడా ఖచ్చితంగా అలాగే అనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ నుంచి మేము పైకి వచ్చాము. ఇక్కడ మనకు కనిపించే కోట ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క నంది హిల్స్కు రెండు ముఖద్వారాలు ఉంటాయి. దీనిని కోట మొత్తం చుట్టూ వైపులా గోడ కట్టి ఉంటారు. ఇది నిజంగా చెప్పాలంటే శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగా మనం వివర్ణించవచ్చు. ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, ఆ బస్సులో కూడా మనం వెళ్ళొచ్చు, బస్ ఛార్జెస్ పెట్టుకొని. బట్ మనం ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి అనుకున్నాము. సో ఈ ట్రెక్ చేసుకుంటూ పోతేనే ఇక్కడ ఉన్నటువంటి నేచర్ను మొత్తం కూడా మనం చాలా బాగా ఆస్వాదించవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ నుంచి సన్ రైజ్ వ్యూ పాయింట్కి దారి ఎలాగో చూపిస్తారు. ఇవి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం స్టెప్స్ మెట్ల మార్గంలో వెళ్ళొచ్చు. రైట్ సైడ్ ఏంటంటే వెహికల్స్ ఇలా తిరుక్కునే వెహికల్స్ వెళ్ళే రూట్ అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేదు క్లైమేట్. వచ్చే ఫాగ్ అంతా కూడా ఈ చెట్లను తగులుకొనేసి మొత్తం నీటి తుంపర్లలాగా సన్న జల్లులు పడుతూ ఉన్నాయి. చెట్లు ఆ గాలి ఊగడము, క్లౌడ్స్ పాసింగ్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడంతా వచ్చిన వాళ్ళంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరంతా ఫ్యామిలీస్తో వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. అసలు చెప్పడానికి వీలు లేదన్నమాట, అంత అంత అద్భుతంగా ఉంది. చాలా బాగుంది అసలు. మనం చూడొచ్చు ఇప్పుడు మనం వీడియోలో కూడా క్లౌడ్స్ పాసింగ్ ఎలా అవుతున్నాయో. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఏ ప్లేస్ ఎక్కడుంది అని చూసుకోవడానికి వీలుగా, ప్లస్ అలాగే ఎలా ఏ రూట్లో వెళ్ళాలి, 1x1 స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి అని చెప్పి ఇందాక బోర్డులో చూడొచ్చు. మనం నంబర్స్ ఇచ్చారు వాటన్నిటికి కూడా. ఈ పైన మాత్రం ఉంది వ్యూ, ఆహా సూపర్. అసలు అంతే, అర్జెంటుగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫస్ట్. ఆల్మోస్ట్ మనం కొండ శిఖరం పైకి వచ్చేసినట్లున్నాము. ఇక్కడ చూడొచ్చు ఏదో టెంపుల్ ఉన్నట్లుంది, స్తూపం కూడా ఎంట్రెన్స్ స్తూపంలా ఉంది. అలాగే ఇక్కడ చూస్తే మొత్తం అంతా కూడా ఒక పెద్ద రాయి, రాయి పైన మొత్తం నడవడానికి వీలుగా ఉండేటట్లు, ఎక్కడానికి వీలుగా మెట్ల మార్గాన్ని రాయి పైననే తొలిచారు. అద్భుతంగా ఉంది కదా అసలు. ఇక్కడ ఏదో గుడి ఉంది, మనకు కన్నడ రాదు, 600 ఒక్కటే కనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటనే తెలియదు, మీకు తెలిస్తే అట్లా కామెంట్ చేయండి అబ్బా. ఇక్కడ కూడా ఏదో గుడి, శ్రీ విద్యాధర దేవాలయం ఏదో సంథింగ్. చూడండి అసలు ఆ ఫాగ్ చూడండి ఎలా అవుతుందో. దీంట్లో
అంతా యూత్ బాగా నడుచుకుంటా ట్రెక్కింగ్ చేసుకుంటా. మామూలుగా లేదబ్బా, అద్భుతం అనుకో. మగాడికి చూడండి అసలు మొత్తం అంతా డ్రెస్ పైన మంచు ఎలా ఉందో. ఓ నిద్ర వేసేసాడు అప్పుడే. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, యోగనందీశ్వర స్వామి టెంపుల్. ఒకసారి లోపలికి వెళ్దాం. అన్ని చెప్పులు షూస్ అన్నీ ఇక్కడ ఇప్పేసి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము. ఇంత పైకి వచ్చి ఈ టెంపుల్ నిర్మించారంటే అసలు గ్రేట్ అని చెప్పొచ్చు. సే టు నో ప్లాస్టిక్. ఖచ్చితంగా మనం ఇలాంటి పర్యాటక క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ని వాడకూడదు. చాలా వరకు ప్లాస్టిక్ వాడకాన్ని మన నిత్య జీవితం నుంచి తగ్గించేందుకు మన ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ చూడొచ్చు మనము ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అసలు పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడి వారు చాలా అద్భుతంగా తయారు చేశారు. ఇక్కడ నీ నుంచి చూస్తే ఫాగ్ లేకపోతే మొత్తం అంతా కూడా ఈ కొండ కింద ఉండే ప్రాంతం అంతా చాలా బాగా కనిపిస్తుంది స్పష్టంగా. ఇది మొత్తం అంతా ఫుడ్ కోర్ట్ అన్నమాట. ఈ చుట్టుపక్కలంతా కూడా మనకు ఏం కావాలన్నా దొరుకుతుంది. ఫుడ్ కూడా అన్నీ కూడా నార్మల్గానే రీజనబుల్ రేట్స్తోనే ఉన్నాయి. మేము ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేసాము, ప్లస్ కాఫీ కూడా తాగాము, చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఒక బోర్డు ఏర్పాటు చేశారు. 6 నదులు ఇక్కడ నంది హిల్స్ నుంచి పుట్టి ప్రవహిస్తాయని. అందులో పెన్నారు, ఆర్కావతి, పలారు, చిత్రావతి, పాపాగ్ని, దక్షిణ పినాకని నదులు ఇక్కడి నుంచి ప్రవహిస్తాయట. ఈ నంది హిల్స్లో నాకు నచ్చినటువంటి బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్లేసు. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇరువైపులా దారికి ఇరువైపులా మొక్కలు, పచ్చటి మొక్కలతో అలాగే పెద్ద పెద్ద వృక్షాలు, చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. అక్కడ పొగమంచుతో చిన్న చిన్న నీటి తుంపర్లు పడతా ఉంటాయి. అస్సలు మామూలుగా లేదు. ఫొటోస్ కూడా ఇక్కడైతే ఎక్సలెంట్ వస్తున్నాయి, మామూలుగా లేవు అసలు.
చాలా బాగుంది ఈ ప్లేస్లో. ఇక్కడికన్నా మనం వెళ్తూ వెళ్తూ మనకు నచ్చినటువంటి మ్యూజిక్ పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తే స్వర్గంలో అలా వెళ్తూ ఉన్నట్లుంటుంది.